అందరికి వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి సో ఈరోజు మంచి బ్యూటిఫుల్ నెక్ డిజైన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతాయి అనమాట జల్దీ జల్దీ నేను చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా అయితే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూసారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి అట్లా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి నా వీడియోస్ ప్రతిదీ మీ దగ్గరికి రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క దాకా అవుతాను అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి వీడియో సో ముందుగా అయితే నేను నెక్ అనేది డ్రా చేసేసుకున్నాను అనమాట దాని తర్వాత యాంటిక్ గోల్డ్ కలర్ ది జరిత్ర రెండు వరుసలు చైన్ స్టిచ్ అనేది కుట్టేసుకున్నాను అనమాట దాని తర్వాత వచ్చేసి నేను మెజర్మెంట్ కోసం అని చెప్పేసి జస్ట్ వన్ ఇంచ్ అంతా మందం ఉండేలాగా ఒక స్కేల్ ఎంతైతే ఉంటుందో అది వన్ ఇంచ్ ఉంది సో దాని నేను గ్యాప్ ఉంచుకొని ఆ విధంగా నెక్ అనేది ఇంకొకసారి డ్రా చేసుకుంటున్నాను అనమాట సో నేను చిన్నగా ఈ నెక్ నేను మీకు చూపిస్తున్నాను ఎందుకు అంటే ఓన్లీ మీకు కంటెంట్ అర్థం అవ్వాలని చెప్పేసి నేను నెక్స్ అనేటివి చాలా చిన్నగా వేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇదే మెజర్మెంట్ తోటి కొంచెం పెద్దగా వేసుకోండి మీ నెక్ ఎంత ఉంటుందో ఆ సైజ్ తోటి మీరు పెద్దగా వేసుకోండి ఓకేనా సో ఇక్కడ నేను ఎంత వేస్తున్నది అనేది ఇంపార్టెంట్ కాదు కంటెంట్ ఎంత బాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది అర్థమవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఓకేనా సో మీరు నేను చూపిస్తున్న ప్రకారంగా స్కేల్ మందమంత గ్యాప్ పెట్టేసుకొని వన్ ఇంచ్ ఆర్ టూ ఇంచెస్ అంతా మీరు గ్యాప్ పెట్టేసుకొని ఆ విధంగా మొత్తం కూడా నెక్ అవుట్లైన్ అనేది మళ్ళీ ఒకసారి డ్రా చేసేసుకోండి అనమాట సో ఈ విధంగా మొత్తం కూడా మళ్ళీ ఒకసారి నేను డ్రా చేసేసుకున్నాను సో ఈ వైట్ మార్కర్ అనేది మనకు స్టేషనరీలో దొరుకుతుంది సిక్స్ రూపీస్ ఉంటుంది సో గ్లాస్ మార్కింగ్ వైట్ కలర్ అంటే ఎవరైనా ఇస్తారు స్టేషనరీలో ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ గ్లూ అనేది తీసుకున్నాను అనమాట దాన్ని మొత్తం కూడా చైన్ స్టిచ్ పక్కన నేను మొత్తం కూడా అది అతికిచ్చేసుకున్నాను అనమాట దాని తర్వాత బాల్ చైన్ లేస్ అనేది గోల్డ్ కలర్ది తీసుకున్నాను దాన్ని కూడా ఫ్యాబ్రిక్ గ్లూతో మొత్తం కూడా ఈ విధంగా అతికిచ్చేసేసుకున్నాను అనమాట ఈ విధంగా అతికిచ్చేసుకున్న తర్వాత మళ్ళీ అది కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోండి ఓకేనా సో నేను వీడియో షూట్ చేయాలి కాబట్టి వెంట వెంటనే చూపిస్తున్నాను స్టార్టింగ్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళైతే ఒక లైన్ అనేది డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోండి మీకు అలవాటు అయిపోతే నెక్స్ట్ మీరు యధవిధిగా వెళ్ళిపోతూనే ఉంటారు సో తర్వాత వచ్చేసి గ్లూ అనేది అతికిచ్చేసుకొని మళ్ళీ గోల్డ్ కలర్ది లెస్ అనేది తీసుకున్నాను అనమాట సో వీటిని కూడా సేమ్ యాజూజువల్గా బాల్ చైన్లెస్ అతికిచ్చినట్టే అతికిచ్చేసిన అనమాట దాని తర్వాత వచ్చేసి మళ్ళీ సేమ్ బాల్ చైన్ లేస్ అనేది ఫ్యాబ్రిక్ పెట్టేసి అతికిచ్చేసాను అనమాట సో ఈ వీటిని ఏంటంటే మనకు డ్రై అయిపోయిన తర్వాత కంపల్సరీగా టాకాలనేటివి వేసుకోవాలి మూడు కలిపి వేసుకునే దానికంటే విడివిడిగా మనము టాకాలు వేసుకుంటే మాత్రము నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి కంపల్సరీగా డ్రై అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అయితే టాకాలు వేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా సో సేమ్ ఏ విధంగా అయితే నేను బార్డర్ లైన్ అనేది వేసుకున్నాను అదే రకంగా మనము అవుట్ లైన్ సెకండ్ దానికి కూడా డ్రా చేసుకున్నాం కదా నెక్ ఆ విధంగా దాన్ని కూడా పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి నేను స్కేల్ అనేది తీసుకొని ఈ విధంగా కొద్ది కొద్ది దూరంలో ఒక్కొక్క లైన్ అనేది గీసుకున్నాను అనమాట సో మీ నెక్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మీరు కూడా పెద్ద పెద్దగా ఈ విధంగా సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టే డ్రా చేసేసుకోండి మొత్తం కూడా ఆ విధంగా మనం ఎక్కడైతే స్పేస్ వదిలాము అక్కడ నేను చూపించే డైరెక్షన్లో మీరు గీసుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా సో ఎక్కడైతే జాయింటింగ్స్ ఉన్నాయో ఆ జాయింటింగ్స్ దగ్గర నుంచి ఇంకొక జాయింటింగ్కి మనం కలుపుతూ వెళ్ళాలన్నమాట అప్పుడైతే కరెక్ట్ మెజర్మెంట్ అనేది గ్యాప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆ రకంగా మొత్తం కూడా పెట్టేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ మొత్తం కూడా ఆ విధంగా డ్రా చేసేసుకోవాలన్నమాట దాని తర్వాత సేమ్ యాంటిక్ గోల్డ్ కలర్ది నేను జ థ్రెడ్ అనేది తీసేసుకొని ఒక వరుస నీడిలోకి ఎక్కించేసుకొని ఎండింగ్లో నేను ముడి అనేది వేసుకున్నాను అనమాట సో చైన్ స్టిచ్ అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను అనమాట ఎందుకు ప్రత్యేకంగా చూపిస్తున్నాను అంటే ఈ వీడియోలో వర్క్ మొత్తం కూడా గొలుసుకుట్టు పైనే ఆధారపడి ఉంటుంది అనమాట సో గొలుసుకుట్టుతోనే ఈ వీడియో అనేది మనం కంప్లీట్ చేస్తాము అందుకని చెప్పేసి గొలుసుకుట్టు అనేది క్లియర్గా మీకు చూపిస్తున్నాను సో సో నీడిలనేది పైకి అంటే కింది నుంచి క్లాత్ కింద నుంచి పైకి అనగానే మనము కొద్ది దూరంలో నీడిలనేది పైకి అనేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మెలికలాగా వేసేస్తే గొలుసుకుట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట చాలా చాలా ఈజీ గొలుసుకుట్టు సో ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి ఎండింగ్ పాయింట్కి వచ్చి ఆ ఎండింగ్ పాయింట్ నుంచి మళ్ళీ ఇంకొక ఎండింగ్ పాయింట్కి మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట సో తొందర తొందరగా ఇది వర్క్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది లేదు మేము గొలుసుకుంటూ కష్టమవుతుంది అంటే సేమ్ బాల్ చైన్ లేసి కూడా మనం డ్రా చేసుకున్న లైన్స్లో మొత్తం కూడా బాల్ చైన్ వేసి అతికించుకోవచ్చు చూడండి ఈ విధంగా నేనైతే మొత్తం కూడా కుట్టేసేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ అడిగారు ముడి ఏ విధంగా వేస్తున్నారు బ్యాక్ సైడ్ తిప్పేసి అని సో ప్రత్యేకంగా తన కోసమే నేను ముడి ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట సో చాలా వీడియోలో కూడా చూపించాను నేను ముడి ఏ విధంగా వేసుకోవాలి బ్యాక్ సైడ్ తిప్పేసి అని ఎందుకంటే చాలా మందికి చిన్న డౌటే అయినప్పటికీ కూడా మనకు నీట్ ఫినిషింగ్ రావడం కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చూపించాను సో మొత్తం కూడా ఈ విధంగా చైన్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను అనమాట దాని తర్వాత నేను కుందన్స్ అనేటివి తీసుకున్నాను అనమాట ఇవి యాక్చువల్లీ అటు బ్లూ కాదు అటు గ్రీన్ కాదు అనమాట టకోయిస్ కలర్ అని చెప్తారు దీన్ని సో ఆ కలర్ కాంబినేషన్ నేను తీసుకున్నాను అనమాట కొంచెం బాగా ఎలివేట్ అయ్యి మీకు బాగా కనిపిస్తుంది అని చెప్పేసి వర్క్ మంచి కనిపించాలి అని చెప్పేసి నేను ఈ విధంగా తీసుకున్నాను సో మీరు ఒకవేళ ఈ డిజైన్ కనుక ట్రై చేస్తే కనుక మీ కలర్ కాంబినేషన్ని బట్టి కుందన్స్ అనేటివి కానీ తీసుకోండి అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది అనమాట సో కుందన్ చూడిపోతే అనేసి అసలు టెన్షన్ పడద్దు పదే పదే నేను ప్రతి వీడియోలో చెప్తున్న మాట ఒకటే వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఐరన్ చేస్తే గట్టిగా అవి స్టిక్ అయి ఉంటాయి అనమాట క్లాత్కి సో ఫైనల్గా వచ్చేసి అయితే ఈ విధంగా ఉంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీగా తొందరగా అయిపోతుంది చాలా అందంగా కనిపిస్తుంది నేను చాలా దగ్గర ఈ డిజైన్ అనేది చూసాను అనమాట చాలాసార్లు అనుకున్నాను మీకు చూపించాలని సో ఫైనల్గా అయితే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ ఒకటి సపోర్ట్ చేయండి అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి కూడా మీరా కోసం అనమాట మల్ల కోడలో మళ్ళ కలిపి